Hi friends, nenu Meedarani. Welcome to my channel Neerada Vlogs. Ee roju video lo biyapindi onion tho oka simple snack recipe chupinchabothunnanu. 10 minutes lone chesukovachchu. Chinna pillalu school nundi intiki raagane ila chesi pettandi, chaala ishtanga tintaru. Late cheyakunda aithe process loki vellipodam. Medium size onions తీసుకుంటున్నాను వీటిని ఇడ పొడువుగా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా చేతో ఒత్తుకుంటూ ఇలా పొరలు విడిపోయేలాగా కలుపుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్ కి తగినంత salt వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి వీటన్నింటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు 1/2 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మొత్తం ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేసుకోవాలి ఇలా నూనె వేయడం వల్ల నూనె ఎక్కువగా పీల్చకుండా పకోడా అనేది క్రిస్పీగా వస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇలా ముద్ద ఏ విధంగా వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా అవసరం లేదు ఇలా చేతులకు కొంచెం ఆయిల్ రాసుకొని ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ గా ఒత్తుకొని ఈ విధంగా కట్లెట్లా ఒత్తుకోవాలి ఇలానే మొత్తం అన్నిటిని చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఈ పకోడాకు ఆయిల్ ఏమ ఎక్కువ పట్టదండి కొంచెం ఆయిల్ ఉన్న సరిపోతుంది ఈ స్నాక్ రెసిపీ అనేది చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై కి అయితే ఆయిల్ పెట్టుకోవాలి చూడండి ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదు కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒత్తి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఆయిల్ లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని లోపల బాగా కుక్ అయ్యే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం హై లో పెట్టకూడదు లో టు మీడియం ఫ్లేమ్ లో తగ్గించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి చూడండి ఇలా రెండు సైడ్లు తిప్పుకుంటూ బాగా వేపుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే మన బియ్యం పిండి ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా చిన్న పిల్లలు ఇంటికి రాగానే 10-15 నిమిషాల్లో అయితే ఈ స్నాక్ రెసిపీ అనేది చేసి పిల్లలకు పెట్టొచ్చు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్